వరాంచ నియోజకవర్గంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి గతంలో ఈ జిన్నారంకి సంబంధించిన కంకర క్రషర్ల మీద బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడున్న స్థానిక సర్పంచులకి మద్దతు తెలిపారు ఏంటి ఈ కంకర క్రషర్ల ఉద్యమం రాబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అండ్ మీ పాత్ర ఉండబోతుంది వ్యక్తిగతంగా గడిల శ్రీకాంత్ గౌడ్ జిన్నారం ప్రజలకు అండగా నిలవబోతున్నారా కంకర క్రషర్లు కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఈ ప్రాంత ప్రజలు ఆ రోజు నాకు తెలంగా తెలంగాణలో తెలుగుదేశం అంతంత మాత్రాన ఉన్నప్పటికీ కూడా ఇరవై ఆరు వేల ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఆ ప్రజల కోసం నాకు ఏదైతే బాధ తప్ప అప్పుడు మీరు కూడా గమనించారు ఈరోజు కూడా అవన్నీ సాక్షాలు ఉన్నాయి కొందరు డబ్బా కొట్టుకున్నట్టు మనం కూడా డబ్బా కొట్టుకునే పరిస్థితిలో మేము లేము సాక్ష్యాధారాలతో సహా నేను చేసిన పోరాటం ఆ రోజు పొల్యూషన్ వైపున కావచ్చు లేకపోతే కంకర్ క్రషలర్ వైపున కావచ్చు వీళ్ళు ఆ మైనింగ్ పేరుతోటి రాష్ట్ర ఖజానాను ఏ మేరకు కొల్లగొడుతున్నారో క్లియర్గా ఆరు నెలలు క్రెషర్ బంద్ చేయించిన చరిత్ర కూడా మాకున్నది అనేకమైనటువంటి పది పదిహేను కంపెనీలు బంద్ చేపించిన చరిత్ర కూడా మాకున్నది అదే రకంగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలు జిన్నారం కావచ్చు లగ్డారం కావచ్చు అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు బ్లాస్టింగ్ ద్వారా వాళ్ళ ఇల్లులు క్రాక్స్ వస్తూ ఉన్నాయి డస్ట్ పొల్యూషన్ ద్వారా పంటలు పశువులు నష్టమైపోతూ ఉన్నాయి వీటిపైన ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్న ఎవరు ఎన్ని ఎత్తుకు పై ఎత్తులేసినా ఈ మాఫియా క్రషర్ల మాఫియా అంత ఏకమై ఎలాంటి ప్రభుత్వ ప్రభుత్వ అండదాండులతోటి ఎలాంటి ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరుల పరిరక్షణ కోసం ఎట్టి చట్ట చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తాం వీటన్నిటిని బంజేపిస్తాం ఒకటి పొల్యూషన్కు సంబంధించి క్రషర్ల విషయంలో కూడా ఇంకోటి ఆ బ్లాస్టింగ్కు సంబంధించి ఆ తర్వాత మైనింగ్కు సంబంధించి ఈ మూడు అంశాలలో అనేకమైనటువంటి కోట్లల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మైనింగ్ అధికారులు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి అధికారులు పాలకవర్గం కావచ్చు పైసలకుతిబడి కేవలం పైసలకు కాదని అంటారా ఈరోజు ఎక్కడ ఏ నాలుగు రోడ్ల చివరస్తాలో మీటింగ్ పెడతారో చర్చ పెడతారో పెట్టండి మీరు చేసిన పని ఏందో మీరు ఏ రకంగా అవినీతి చేస్తున్నారో నేను నిరూపిస్తా ఒకవేళ నేను తప్పని తేలితే నేను రాజకీయాలకి కింద తప్పుకుంటా నేను మీ వైపుకు రానే రాను మీరు కనుక తప్పని తేలితే ఆ పని చేస్తారా అంటే ఎన్నిసార్లు మొన్నటికి మొన్న మాదారంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పోరాటంతో అక్కడ కొన్ని రోజులు తాత్కాలికంగా ఆ క్రషర్ ఏర్పాటు ఆపడం జరిగింది కానీ అక్కడనే మళ్ళా దాని పక్కన తీసుకునే రెండు మూడు గ్రామాల్లో ఈరోజు మళ్ళా క్రషర్ వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఎన్ని ఎత్తుకు పలేసి ఈ ఈ దొంగ ప్రభుత్వంతో ఈ మోసకారి ప్రభుత్వంతో ఈ అమ్ముడువయ ప్రభుత్వంతో మీరు కలగలిసి ఈ అధికారులను కలగలుపుకొని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఎట్టి పరిస్థితుల సహించం దీన్ని అనుమతియం దీనికి ముందు ముందు ఈ పెద్ద ఎత్తున ఉద్యోగం తీసుకుపోతా ఉన్నాం దానికి సంబంధించి లీగల్గా ఏమేమైతే అన్నీ సమకూర్చుకోవాలనో ఆ పనిలో ఉన్నాం మీరు మాట్లాడిరు వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారేమో ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఈ ఈ చేత కానీ ఈ దొంగలకు సద్దులు కట్టే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టే కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది అందుకనే అయినా సరే ఆ సమయం కొంచెం పడతా ఉన్నది ఎట్టి పరిస్థితులుగా న్యాయ పోరాటం చేసి వాడిని నటికి మూస్తాం ఇంకోటి కంచె చేనుమేచే అన్నట్టు ఈ పటాన్ చెరువులో ఇప్పుడున్న శాసనసభ్యుడే పెద్ద మాఫియా డాన్ మైనింగ్ మాఫియా నడిపిస్తాడు రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తాడు ఇక ఒకటి చెప్పుకోనికే ఒకటని కాదు ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఆయన జెండా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అట్లా ప్రజాసేవ చేయడానికి వచ్చిందా లేకపోతే ఈ మాఫియాలు నడిపించడానికి వచ్చిండా మరి ఆయననే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి క్రెషరు ఆయననే పెడతాడు మళ్ళీ క్రెషర్ మీద నియంత్రణ గురించి మాట్లాడతాడు ముందు నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండి మిగతా వాళ్ళకు చెప్పాలి భూ కబ్జాలు చేస్తాడు మళ్ళీ వాటి గురించి మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడితే దానిపైన స్పందించడు నువ్వు ఇక్కడ ఒక శాసనసభ్యునిగా ఉన్నావు ఈ ప్రాంత ప్రజలు నిన్ను ఏమన్నా వాళ్ళని ఉద్ధరిస్తావు అని చెప్పి ఎన్నుకున్నారు రోడ్ రోడేష్ నాయుడు మోరీ కట్టిన ఈ మీ మన ఇప్పుడు ఎవరో జాగిరి కాదు అది కట్టేది ఈ ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు ఆ ట్యాక్స్కు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది అడుగుతారు పటాన్చెరువు ప్రాంతం నుంచి ఒక ఒక విషయం డిబేట్ తీసుకుందాం పటాన్ చెరువు ప్రాంతం నుంచి ఈరోజు దాకా ఈ రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎంత ట్యాక్స్ కట్టినామో దానికి రిటర్న్గా ఈ పటాన్ చెరువుకు నువ్వు ఎంత కేటాయించినావు దాని మీద సిద్ధమా నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం ప్రపంచంలో భారతదేశంలోనే పటాన్ చెరువుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే మిగతా రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇక్కడ నుంచి జనరేట్ అవుతున్నటువంటి ట్యాక్స్ కొన్ని వేల కోట్లు ఎక్కడ పోతున్నాయి కేవలం ఒక ఎమ్మెల్యే చాతగాని తనం వల్ల ఈరోజు పటాంచరు నష్టపోతూ ఉన్నది ఆ నష్టాన్ని పూరించడానికే భవిష్యత్తులో ఇక్కడి ప్రాంత ప్రజలు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు ఆ ఆ లోపు భవిష్యత్తులో ఏ రకంగా పనికి ముందు పోవాలనో అది కార్యాచరణ చేసుకున్నాం గతంలో ఏ రకంగానైతే ఈ ప్రజలకు పొల్యూషన్ బారిన పడకుండా ఈ ఆస్తులు కానీ లేకపోతే ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఏ రకంగా ముందుకు పోవాలనో వాటికి అనుగుణంగా పనిచేస్తాం ఇంకొక ముఖ్య విషయం సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది ఏ ఈ పొల్యూషన్కు సంబంధించి మంచి తాగునీరు గురించి మిషన్ పగిరద అన్నావు నల్లిపితే నీళ్ళు వస్తే అన్నాం ఏడ నల్లిపితే నీళ్ళు వస్తున్నాయి ఒకసారి చూడు మళ్ళీ రివ్యూలు పెడతారు అనేకమైనటువంటి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెట్టడు తప్పితే ఒక్క పని అన్నా చెప్పిన పని చేసిన పాపన వయ్యిరా అంటే పటాన్చెరు నియోజకవర్గంలోనే టీఆర్ఎస్లో మొదలైంది మొదలైందనుకోవచ్చా ఎందుకంటే మొన్న ఈ మాదారానికి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ సర్పంచే ఉన్నారు ఆయనే ప్రభుత్వానికి ఎదురు తిరిగి వాళ్ళ ప్రజల కోసం క్రషర్లు వద్దంటూ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏంటి టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవబోతోంది రాబోయే రోజుల్లో ఏం చెప్తారు బీజేపీ నాయకుడిగా ఒక బీజేపీ నాయకుడిగానే కాదు ఈ ప్రాంత వాసిగా క్రియాశీల రాజకీయాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాం ఈ భాగోతలాన్ని చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్లో ఉన్న ఏ ఒక్క సర్పంచ్ అన్నా ఈరోజు సంతోషంగా ఉన్నాడా ఏ ఒక్క ఎంపీటీసీ అన్నా ఈరోజు సంతోషంగా ఉన్నాడా ఏ ఒక్క జెడ్పీటీసీ అన్నా సంతోషంగా ఉన్నాడా ఎంపీపీ సంతోషంగా ఉన్నాడా ఎవరు సంతోషంగా ఉన్నారు అంటే ఎమ్మెల్యే తమ్ముళ్ళు ఎమ్మెల్యే ఆయన బంధువులు వీరు తప్పితే ఎవరన్నా అసలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారేమో ఏ గుడికైనా వెళ్ళి ఆ గుడిలో కూర్చొని ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పమనండి సర్పంచ్లకు ఫండ్స్ లేవు ఎంపీటీసీలకు ఫండ్స్ లేవు వాళ్ళు అసలు ప్రజలు ఎంతో నమ్మకంతో అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్యలో ప్రజాసేవ చేయాలని ఒక మంచి భావంతో ఈరోజు గెలిచి రెండు సంవత్సరాలు ఈరోజుకి కరెక్ట్ ఈరోజుకి సర్పంచులు గెలిచి రెండు సంవత్సరాలు వాళ్ళు ఊళ్ళల్లో పనేం చేసారు అంటే సున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి అరకొర పనులు అక్కడ చేయించేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కడ పోయింది అంటే మొహం వెళ్ళబెడతా ఉన్నారు ఈరోజు కేవలం గ్రామ పంచాయతీలలో పని నడుస్తూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులతోటే శ్మశాన వాటికలు కావచ్చు రో సీసీ రోడ్స్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు పంచాయతీ మెయింటెనెన్స్ కావచ్చు మొన్నటికి మొన్న ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా వచ్చినాయి సర్పంచ్లు ఏం చెప్పమానండి కేంద్ర ప్రభుత్వం కాక రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా వచ్చినాయేమో పటాన్చేరులో ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు ఎన్ని ఛానళ్ళల్లో ఎన్ని పేపర్లల్లో ఏ రకంగా న్యూస్ వస్తూ ఉన్నాయి వాళ్ళకు బాధ్యత అనేది లేదు ఎలక్షన్స్ రాగానే దాడులు చేయాలి ఎదుటోళ్ళను ఇబ్బంది పెట్టాలి అధికారులను భయపెట్టాలి ఎలక్షన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే నువ్వు నైతికంగా అందులో ఎలక్షన్లలో ఓటు పరంగా గెలుస్తుండవచ్చు కానీ ఈ జనాలకు సేవ చేయడంలో నువ్వు అటర్ఫ్లాప్ అయినావు అన్న సంగతి ఈరోజు జనాలే నిరూపిస్తారు అది తొందరలో ఈ టిఆర్ఎస్ నాయకులే నాంది పలుకుతారు దానికి